అధ్యక్ష, గతంలో అధ్యక్ష 1983లో అధ్యక్ష, అప్పట్లో ఎన్టీ రామారావు గారు మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నప్పుడు అధ్యక్ష, అప్పట్లో అధ్యక్ష ఆ పార్టీ పాంఫ్లెట్ పేపర్ అధ్యక్ష, ఈనాడు అధ్యక్ష, ఏం రాసిందో వాళ్ళ ఎడిటోరియల్సే ఒక్కసారి గమనిద్దాం అధ్యక్ష. వాళ్ళ ఎడిటోరియల్స్లోని అప్పట్లో 1983లో అధ్యక్ష, సార్ వేస్తే కూడా బాగుంటుందమ్మా అధ్యక్ష, మీ అనుమతితో అధ్యక్ష. అధ్యక్ష, అది 1983లో అప్పట్లో ఎన్టీ రామారావు గారు అంటే అధ్యక్ష, వాళ్ళ పార్టీ రద్దు చేస్తే, మండలి రద్దు చేసినప్పుడు, టీడీపీ రద్దు చేసినప్పుడు అధ్యక్ష, అప్పట్లో ఈనాడు రాసిన ఎడిటోరియల్ అధ్యక్ష, మండలి రద్దు విషయంలో అధ్యక్ష, అనుభవంలో వాటి నిష్ప్రయోజకత్వాన్ని గుర్తించి కొన్ని రాష్ట్రాలు తర్వాత ఆ బురదను కడుక్కున్నాయంట. అందుకు పార్లమెంటు కూడా ఆమోద ముద్ర వేసింది. అందుచేత ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం లెజిస్లేటివ్ కౌన్సిల్ను రద్దు చేయాలని నిర్ణయిస్తే దానికి రాజకీయ దురుద్దేశాలు ఆపాదించి రభస చేయని అవసరం లేదు. ఇంకా ఏం రాశారు అధ్యక్ష, నిరర్ధకమే కాక గుదిబండలాగా కూడా తయారైన కౌన్సిల్ రద్దు గురించి అంతగా ఆందోళన చెందవలసిన అవసరం కూడా లేదు. లెజిస్లేటివ్ కౌన్సిల్ రద్దు వల్ల ఏదో జరగరాని ప్రమాదం జరిగినట్టుగా గుండెలు బాదుకోవాల్సిన అవసరము లేదు. ఇంకా ఫర్దర్గా ఏం రాశారంటే అధ్యక్ష, ఈనాటప్పట్లో ప్రజలు అఖండమైన మెజారిటీతో అధ్యక్ష గెలిపించిన ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు చేసిన నిర్ణయాన్ని అంగీకరించకుండా అడ్డుకొట్టాలనుకోవటం ప్రజాస్వామ్యానికి పంగనామం పెట్టడమే అవుతుంది. రాజకీయంగా సంభవించిన పరాజయాన్ని మరో మార్గాల్లో విజయంగా మార్చుకోవటానికి పన్నే వ్యూహాలు ఏ పార్టీకైనా మంచి పేరు తీసుకురాలేవు. ఈ వాస్తవాన్ని ప్రతిపక్షం గుర్తించి సవ్యమైన పద్ధతిలో కృషి చేసినప్పుడే మళ్ళీ పుంజుకునే అవకాశం లభించవచ్చు. అంత ఓర్పు లేక అడ్డదారులు తొక్కితే పరిస్థితి మరింత దుస్థితిగా పరిణమిస్తుంది. ఎంత చక్కగా రాశారు అధ్యక్ష అప్పట్లో. అధ్యక్ష, ఇది సాక్షి కాదు అధ్యక్ష, ఈనాడు అధ్యక్ష. అధ్యక్ష, అప్పట్లో అధ్యక్ష, ఆనాడు 1983లో అధ్యక్ష, ఆనాడు మండలిని ఒక మనిషి కోసం ఆ రోజుల్లో రద్దు చేశారు అధ్యక్ష. ఆ మనిషి సాక్షాత్తు ఆ ఈనాడు అధినేతనే రామోజీరావు గారు అధ్యక్ష. ఆ రోజుల్లో ఆనాటి రాజకీయాల గురించి అవగాహన కాస్త కూస్తూ ఉన్న వ్యక్తులకు అందరికీ కూడా ఆ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి అధ్యక్ష. అధ్యక్ష, మరి ఆ రోజు ఒక మనిషి కోసం ఏకంగా కౌన్సిల్ను, మండలిని రద్దు చేసిన పరిస్థితి అధ్యక్ష. అటువంటి ఒక మనిషి కోసం రద్దు చేస్తేనే ఇటువంటి గొప్ప గొప్ప ఎడిటోరియల్స్ రాశారు అధ్యక్ష. మరి ఈరోజు అధ్యక్ష, కోట్ల మంది అధ్యక్ష, కోట్ల మంది ప్రజా ప్రయోజనాల కోసం చేస్తున్న చట్టాలకు అధ్యక్ష రాజకీయ కోణంతో అడ్డు తగులుతున్న రీత్యా అధ్యక్ష అనవసర ఆర్థిక భారం దృష్ట్యా మండలిని రద్దు చేస్తుంటే, ఈ రద్దు చేస్తున్నాము అని చెప్పడానికి గర్వపడుతున్నాము అధ్యక్ష మేము ఇవాళ. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు తెలుగు అవసరం లేదని. ఆయన మాట్లాడినప్పుడు మీరు చూశారు, సరిగా కూడా ప్రొనౌన్స్ చేయకుండా చదవడానికి కూడా చదవలేకపోయాడు తెలుగు. అంటే నీ పబ్లిక్ స్కూల్ యొక్క తెలివి, ఈరోజు తెలుగు కూడా మీరు చదవలేని పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితి ఏ పిల్లలకు రాకూడదని, ఇంగ్లీష్ నేర్చుకోవాలని, తెలుగును కూడా కాపాడుకోవాలని, మాతృభాష కూడా అవసరమని, తెలుగు ఉనికిని కాపాడడానికి, తెలుగు జాతి ఉనికిని కాపాడడానికి మేము చాలా స్పష్టంగా చెప్పాం తప్ప ఇంకోటి కాదు. మీరేదో ఇంగ్లీషే నేర్పిస్తున్నాం, మేమేదో అడ్డం పడుతున్నాం అని ప్రగల్భాలు పలకడం చాలా శోచనీయం.
దీన్ని మేము చాలాసార్లు చెప్పాం. ఏదో మేము ఇంగ్లీష్కి వ్యతిరేకమైనట్టు, ఈయన ఇంగ్లీష్ని బ్రహ్మాండంగా ప్రమోట్ చేసినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇది కరెక్ట్.